నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అమెరికాలో మీదత్తకిత్తి, ఎలా ఉన్నారండి అందరు? బాగున్నారా? సో ఇవాళ వాషింగ్ మిషన్, ఇక్కడ వాషింగ్ మిషన్స్ అనేవి, వాషింగ్ మిషన్ అండ్ డ్రైయర్ అనేది ఎలా ఉంటుంది అనే విషయాన్ని మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ గో. వాషింగ్ మిషన్ అండ్ డ్రైయర్ అండి, కొన్ని కమ్యూనిటీస్లో అనేది వాషింగ్ మిషన్ అండ్ డ్రైయర్ అనేది కమ్యూనిటీలో వాళ్ళు ఇవ్వరంట. సో మనం దాన్ని ఓన్గా కొనుక్కోవాల్సి ఉంటుంది, లేకపోతే రెంట్కి తెచ్చుకోవాల్సి ఉంటుందంట. సో కొంతమంది ఏంటి బ్యాచిలర్స్ వాళ్ళు, అలాంటి వాళ్ళు ఏంటంటే బయట అంటే పెద్ద పెద్ద వాషింగ్ మిషన్స్ అండ్ డ్రైయర్స్ ఉంటాయంట, అక్కడ పే చేసి అంటే షర్ట్కి ఇంత, కోట్కి ఇంత అని ఉంటుందంట. సో అలా పే చేసి వాళ్ళు వాషింగ్ యూజ్ చేసుకుంటారంట. సో చూసారు కదా, 6.5 kgs దాకా బట్టలు అనేది పడతాయి. సో ఇందులో మనం చెక్ చేసి వేసుకోవాలని చెప్పి అక్కడ ఇన్స్ట్రక్షన్స్ రాశారనమాట. సో కోట్స్లో కానీ ఏమన్నా లైటర్స్ అలాంటివి ఏమన్నా పేలే పదార్థాలు ఉంటే ప్రాబ్లం అని చెప్పారు. సో ఇక్కడ మనకి ఇక్కడ వాషింగ్ మిషన్ కూడా మన ఇండియాలో వాషింగ్ మిషన్స్ లాగే సేమ్గా ఉంటుంది అనమాట. సో ప్యాటర్న్ అనేది సేమ్గా ఉంటుంది వాషింగ్ మిషన్ది, డ్రైయర్ది మాత్రమే కొంచెం వెరైటీగా అనిపించింది నాకు. సో డ్రైయింగ్ వచ్చేసి చూసారు కదా, ఇక్కడ హీట్ అనేది టెంపరేచర్ మనం పెట్టుకోవాలి, 60 మినిట్స్ హీట్ పెట్టుకొని దాన్ని ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. లోపల చిన్న చిన్న హోల్స్లా కనిపిస్తుంది కదండి, దానిలోంచి వేడి గాలులు అనేది బాగా బయటికి రావడం వల్ల ఆ లోపల వేసిన బట్టలు అనేవి బాగా ఆరిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. మనకి ఇక్కడ వాషింగ్ మిషన్లో డ్రైయర్ అనేది ముఖ్యంగా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ఎండ రాదు కాబట్టి కంపల్సరీగా డ్రైయర్ అనేది యూజ్ చేసుకోవాలి. సో వాషింగ్ మిషన్ వచ్చేసి థర్మల్ అండి, అంటే లోపల దాని క్వాంటిటీ అనేది పెద్దగా కనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ బెడ్షీట్స్ అవన్నీ వేసుకోవడానికి ఈజీగా ఉండాలి కాబట్టి కొంచెం పెద్ద క్వాంటిటీలోనే ఉంటుందన్నమాట. సో వీటి పైప్ లైన్స్ కూడా కూల్ వాటర్ అండ్ హాట్ వాటర్ రెండు పైప్ లైన్స్ అనేది వచ్చేటట్టుగా ఇక్కడ గోడల్లోనే ఫిక్స్ చేసి ఉంటాయన్నమాట. వాటి అవుట్లైన్ కూడా మనకి కనపడకుండా లోపలికి పెట్టేసేది ఉంటుంది. కమ్యూనిటీలో అన్ని కమ్యూనిటీలు మాక్సిమం వాషింగ్ అండ్ డ్రైయర్ అనేది ప్రొవైడ్ చేస్తారండి. సో ఇది వాషింగ్ మిషన్, ఇది డ్రైయర్ అండి. సో మనకి ఇలా కమ్యూనిటీలో ఇస్తారని చెప్పాను కదా నా హోమ్ టూర్ లో. సో నేను డిష్ వాషర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, సో ఇవాళ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇది వాషింగ్ మిషన్ అనమాట. సో వాషింగ్ మిషన్ వచ్చేసి బాగా లోడ్ అనేది ఎక్కువగా పెట్టుకోవచ్చు, మేబీ 6.5 kgs దాకా పడుతుంది అనుకుంటా మేబీ. సో ఇది వచ్చేసి ఇక్కడ స్మాల్, మీడియం, లార్జ్, ఎక్స్ట్రా లార్జ్ అంటే మనం వేసుకునే లోడ్ను బట్టి మనం ఇక్కడ మెజర్ చేసుకోవాల్సి ఉంటుంది. కూల్ వాటర్ కావాలా హాట్ వాటర్ కావాలనేది ఇక్కడ మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేసరికి నార్మలా ఏంటని చెప్పి మన రింగ్స్ని బట్టి ఇక్కడ సెట్ చేసుకోవాలన్నమాట. సో మనం ఇప్పుడు లోడ్ అనేది ఎలా వేసుకోవాలి అనేది చూద్దాం ఒకసారి. వాషింగ్ మిషన్ లో బట్టలు అనేది ఎప్పుడు రివర్స్ తీసుకొని వేసుకోవాలండి, కలర్ పోయే బట్టలు ఏమైనా ఉంటే మాత్రం వేయకూడదు. సో ప్రతిదే ఏ క్లాత్ అయినా సరే మనం ఇట్లా రివర్స్ తీసుకొని పాకెట్స్ చెక్ చేసుకొని వేసుకోవాలన్నమాట, లేకపోతే ప్రాబ్లం అవుతుంది. ఇలా కొత్తవి చరణ్ చెప్పాను కదండి, మా బాబు పెద్ద బాబు స్కూల్కి వెళ్తున్నాడని ఇట్లా కొత్త కొత్త డ్రెస్సులు ఏమన్నా ఉంటే అవి కలర్ పోయే కనుక అయితే పక్కన పెట్టుకోవాలి, మనం ఉతుక్కుంటే బెటర్ అన్నమాట. సో చరణ్ స్కూల్కి వెళ్ళే డ్రెస్సెస్ కానీ ఏమైనా కలర్ పోయే డ్రెస్సులు మాత్రం వాషింగ్ మిషన్ లో వేయనండి, నేను అవి బయట ఉతుక్కొని బయట ఆరేసుకుంటాను. బయట కనుక ఎండ లేకపోతే నేను ఈ డ్రైయర్ లో వేసేస్తాను, సో డ్రై అయిపోతాయి. కానీ వాషింగ్ మిషన్ లో మాత్రం కలర్ పోయేవి అన్నిటితో పాటు అయితే వేయను, కొత్త డ్రెస్సులు కూడా వేయను. సో ఇందులో లిక్విడ్ అన్నమాట, లిక్విడ్ వేయాలి. సో ఇది ప్లస్ ఆల్ అనమాట మేము ఈ లిక్విడ్ వాడతాము. సో ఫస్ట్ లో నాకు తెలియక నేను ఈ లిక్విడ్ ని ఇట్లానే వేసేసేదాన్ని అండి, బట్ ఏమైందంటే బట్టలకి అది అతుక్కుపోయి అసలు సరిగ్గా వాష్ అయ్యేవి కావు. సో తర్వాత మళ్ళీ నేను చేతితో ఉతుక్కొని మళ్ళీ ఇందులో వేయడం జరిగేది అనమాట. సో అందుకని తర్వాత నేను ఏమనుకున్నానంటే కొంచెం ఇట్లా వాటర్ లో యాడ్ చేసి, సో ఇట్లా కొంచెం వాటర్ లో లిక్విడ్ అనేది ఇలా యాడ్ చేసుకొని కంఫర్ట్ కూడా ఇప్పుడే వాటర్ లో లిక్విడ్ యాడ్ చేసుకొని కంఫర్ట్ ఇది
అల్ట్రా సాఫ్ట్ అన్నమాట ఇది వాడతాం మేము. సో కంఫర్ట్ కూడా ఇందులోనే వేసేసుకొని సో కంఫర్ట్ మన లిక్విడ్ వచ్చేసి రెండు వేసేసి మొత్తాన్ని ఇట్లా యాడ్ చేయాలన్నమాట. ఇలా యాడ్ చేయడం వల్ల బట్టలకి అనేది మచ్చలు లేకుండా లేకుండా మంచిగా క్లీన్ అవుతుంది, వాష్ అయితే తెలియక ముందు వేసేసేదాన్ని. సో ఇప్పుడు వచ్చేసి లోడ్ వచ్చేసి మీడియం పెట్టుకోవాలండి. మనం మామూలుగా మీడియమే వేసాం కాబట్టి మీడియం పెట్టుకోవాలి. వామ్ అండ్ కూల్ అంటే వేడి నీళ్ళల్లో చన్నీళ్ళల్లో ఉతుకుతుంది అనమాట అది. ఇది వచ్చేసి రెగ్యులర్, నేనైతే రెగ్యులర్ పెడతానండి, ఇది రెగ్యులర్ పెట్టుకుంటాను. దీన్ని ఇట్లా పైకి పుష్ చేయాలి అంతే, ఒక 15 మినిట్స్ లో 20 మినిట్స్ లో చూడండి ఇట్లా చూయాలి అది పైకి వస్తుంది. చూడండి వాటర్ అనేది కింద పడుతున్నాయి చూసారా, అది వాటర్ అనేది వస్తున్నాయి. సో వాషింగ్ అయితే అనమాట ఈ డ్రయర్ లో పెట్టుకోవడమే. డ్రయర్ లో బాగా వేడి వేడి గాలి వస్తుంది అనమాట, అందుకని చెప్పి డ్రయర్ లో అనేది బట్టలు చాలా తొందరగా పాడైపోతాయి. సో అందుకని చెప్పి డ్రయర్ లో ఎక్కువ ప్రిఫర్ చేయకుండా ఎండకు పెట్టుకుంటే మంచిది. బట్ మాకు ఇక్కడ ఎండ రాదు కాబట్టి కంపల్సరీగా డ్రయర్ యూజ్ చేసుకోవాలి. సో చూసారా నేను చరణ్ బట్టలు ఇవి కలర్ కనుక పాడైపోతాయి అని చెప్పి నేను వాడి బట్టలు మాత్రం ఇట్లా బయటనే ఉతుక్కుంటాను. చూడండి ఇదైతే బాగా కలర్ పోతుంది అనమాట. సో ఇది వాషింగ్ మిషన్ లో వేసి వేరే వాడితో వేస్తే కలర్ అనేది అన్నిటికీ అంటుతుంది కదండి. సో అందుకని చెప్పి ఉతుక్కొని చక్కగా నేను ఇట్లా దండం కట్టుకున్నా బయట దండంలో ఆరేస్తాను అనేసి ఒక 1 అవర్ 2 అవర్స్ లో ఎండిపోతే తీసేస్తాను అనమాట. సో కొన్ని మాత్రం ఇలా ఉతుక్కుంటాను, కొన్ని వాషింగ్ మిషన్లో వేస్తాను. సో లెట్స్ గో. సో వాషింగ్ అయిపోయింది, డ్రయర్ లో ఎలా వేయాలో చూపిస్తాను రండి. చూసారా ఆఫ్ అయిపోయింది, ఇక్కడ చూసారా ఆఫ్ మీదకి వచ్చేసింది. సో చూసారా అన్ని ముడతలు అయిపోతాయి ఇలా. సో వాటిని ఇట్లా తీసుకొని ఒక్కొక్కటి దులుపుకోవాలన్నమాట మనం. సో దులుపుకొని లోపల సో అన్ని వేసేసుకొని డోర్ క్లోజ్ చేసుకొని ఇక్కడ చూసారా 60 మినిట్స్ టైం డ్రైయింగ్ అన్నమాట, హీట్ వస్తుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ స్విచ్ ఆన్ చేసుకోవాలి. సో డ్రైయర్ అవుతుంది, అవి కనుక డ్రై అవ్వకపోతే మళ్ళీ కొంచెం మళ్ళీ 16 మినిట్స్ పెట్టుకొని మళ్ళీ డ్రై చేసుకోవాలి. అలా 2 టైమ్స్ పడుతుంది అనమాట. సో 2 టైమ్స్ డ్రై అయిన తర్వాత మళ్ళీ పెట్టుకొని అలా పెట్టుకోవడం. సో వాషింగ్ మిషన్ అయిపోయిన తర్వాత డ్రయర్లో వేసిన తర్వాత బట్టలు చూసారా ఎలా అయిపోయినాయో, ఇవి చాలా థిక్గా ఉండే రెడ్ అనమాట. సో ఆ వేడికి ఈ కలర్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది అనమాట. ఈ క్లాత్ కూడా ఇలాంటి క్లాత్లు కూడా హోల్స్ పడిపోయే ఆ వేడి గాలిలు బాగా వస్తాయి కదండి. సో వాటికి ఈ క్లాత్ అనేది హోల్స్ పడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. చిన్న చిన్న హోల్స్ అనేవి పెద్దగా పడతాయి అనమాట, చిన్న చిన్నగా బొంత రేగిపోయినట్టు అలా వస్తుందన్నమాట. సో చాలా థిక్గా ఉండే డ్రెస్సెస్ అనేవి ఇక చూసారా ఇక్కడ హోల్ పడిపోయింది. ఆ వేడి గాలులు అనేవి బాగా రావడం వల్ల ఇలా హోల్స్ పడిపోయి ఈ హోల్స్ అనేవి పెద్దగా అంటే ఇంకా ఒక 10 సార్లు 20 సార్లు కనుక వాషింగ్ మిషన్లో వేస్తే ఆ డ్రయర్కి ఇవనేవి చాలా డ్యామేజ్ అయిపోయి పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి. కలర్ కూడా తొందరగా ఎలిసిపోతుంది అనమాట, బొంత రేగిపోయి ఇలా చూసారా ఇలా ఇలా క్లాత్ అనేది పాడైపోతుంది అనమాట. సో ఇది ఒక డిసడ్వాంటేజ్గా చెప్పవచ్చు మనం. సో ఇలాంటి మా వాషింగ్ మిషన్ అనేది వర్క్ చేస్తుంది అనమాట. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అమ్మాయి కళ మీద ఎత్తకెత్తి నమస్తే.